చూపించడానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం చూపించమనండి. ఒక్కటంటే ఒక్కటే సాక్ష్యం చూపించమనండి. చూపించగలను. చూడండి, ఇదిగోండి సాక్ష్యం. నువ్వు ఇలా మాట్లాడతావని నాకు ముందే తెలుసు రాహుల్, అందుకే సాక్ష్యం తీసుకునే వచ్చాను. గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో. అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే అన్ని దారులు చెల్లడేయనా, దింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాట మారే, వేగువేయే దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మినా చిక్కుల. రాహుల్, ఇప్పుడు దొరికింత సాక్ష్యం ఇక్కడ దాకా వచ్చాక ఇలాంటి మోసగాడికి నిన్నిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ నిజమేంటో నువ్వే చెప్పు. చేసిన పాడు పని గురించి 10 మంది ముందు చెప్పాలంటే సిగ్గుపడుతుంది. దిక్కుమాలిన పనే చేసింది. మా అక్కిప్పుడు ప్రెగ్నెంట్. అన్నయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకో, జరిగిన దాంట్లో కావ్య వదిన తప్పేం లేదు. నీకు రాహుల్ని స్వప్నని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఆ రోజు నల్లపూసలు గుచ్చే రోజు ఇద్దరు కలుసుకున్నారని వదినకి ఫోన్ చేస్తే మీరిద్దరు కలిసి వచ్చారు. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, మనం వెంటనే వెళ్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కూడా ఈ రాహుల్ అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. మీరన్నట్టు నేనే తప్పు చేశాననుకుంటే నేను పారిపోవాలి కదా రాజుని చూసి. చెప్పు రాజ్, ఎందుకు ఫేస్ చేస్తాను? నేను పారిపోయేవాణ్ కదా. వాళ్ళిద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. రాజ్, ఇన్ని రోజులు నువ్వు కావ్యని దూరం పెట్టడానికి కారణం నాకు అర్థమైంది. ఇన్ని సాక్ష్యాలు చూసి కూడా నువ్వింకా నమ్మడం లేదా రాజ్? రాజ్, రాజ్, నేను ఏ తప్పు చేయలేదు రాజ్. వీళ్ళు ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు. నీ భార్య ఇవన్నీ చేయిస్తుంది రాజ్.